హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సుప్రియా సో ఇది వచ్చేసి వినాయక చవితి డే వన్ గాయస్ మేము ఇక్కడ టెన్ డేస్ అయితే అంటే నైన్ నైట్స్ మేము ఇక్కడ వినాయకుడిని పెట్టుకున్నాము టెన్త్ డే అంటే తొమ్మిది రాత్రులు అయిపోయినాక పదో రోజు నిమజ్జనం చేశాము సో ఇదైతే డే వన్ నేను టూ పార్ట్స్గా పెట్టేస్తాను టూ ఆర్ త్రీ పార్ట్స్గా అంటే ఎవ్రీథింగ్ నేను వీడియో తీశాను సో అదంతా మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను అది టూ పార్ట్స్ కానీ త్రీ పార్ట్స్ కానీ అయితే మీకు కూడా బోర్ కొట్టకుండా నేను షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ డే అయితే ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇది ఆల్రెడీ షార్ట్స్లో పెట్టున్నాను ఇది వీళ్ళిద్దరు మాత్రమే వినాయకుడిని ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకునేది ఆర్గనైజ్ చేసేది కూడా వీళ్ళిద్దరే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ మెరూన్ కలర్ డ్రెస్ అండ్ వైట్ టీషర్ట్ అబ్బాయి సో అతనికి కొత్తగా డైరెక్టర్ ఆపర్చునిటీ వచ్చిందంట సినీ ఫీల్డ్లో సో దానికోసం అక్కడ బ్యాచ్ అంతా బచ్చ బ్యాచ్ అంతా కూడా అక్కడ కేక్ కట్టింగ్ చేపిస్తున్నారు సో అది చిన్న క్లిప్ మీకు ఇక్కడ యాడ్ చేశాను అండ్ కొంచెం కొంచెం నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టాను గైస్ ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పి సో డే వన్ అయితే ఇలా గడిచిపోయింది చాలా బాగా పూజలు జరిగాయి చాలా బాగా పూజలు చేసుకున్నాం కూడా టెన్ డేస్ కొంచెం వీడియోస్ లేట్గా వస్తున్నాయి సో అందుకోసమనే నేను కొంచెం ఫార్వర్డ్ చేసి తొందరగా కంప్లీట్ చేసేయాలని చెప్పేసి అయితే నేను పెడుతున్నాను గైస్ ప్లీజ్ 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 వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే మీకు నచ్చితే ప్లీజ్ చూసి వదిలేయకుండా ఒక లైక్ ఇవ్వండి చాలా ఒక చిన్న లైక్ మాకు చాలా మోటివేషనల్ అవుతుంది సో ఇక్కడ ఈఎంఐ ఆర్గనైజింగ్ అని చెప్పాను కదా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సో ఇక్కడైతే అఖండ దీపానికి అడ్డుగా పెట్టడానికి ఇక్కడ ఇది ప్రిపేర్ చేస్తుంది అమ్మాయి తన పేరు సౌజన్య సో లాస్ట్ ఇయర్ వీడియోస్లో నా నన్ను పెట్టలేదు నా అసలు నేను ఎక్కడ కనిపించలేదు అని అంది సో మ్యాక్సిమం అయితే ఇప్పుడు అన్నీ కవర్ చేశాము ఈ క ఈ వీడియో అంతా కవర్ చేసింది నిక్కి సో వాళ్ళ బాబు నైన్ డేస్ అయితే ఎంత బాగా అంటే ఎప్పుడు కిందికి వెళ్ళని మేము ఈ వినాయక చవితికి అయితే వన్ ఓ క్లాక్ వరకు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఆర్ సిక్స్ నుండి నైట్ వన్ ఓ క్లాక్ వరకు చాలా బాగా అందడిగా అండ్ మంచిగా వినాయకుడి పేరు చెప్పుకొని చాలా బాగా ముచ్చట్లు అండ్ ఎంజాయ్మెంట్ వచ్చిన ప్రసాదాలన్నీ ఈక్వల్గా షేర్ చేయడము అట్లా అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఏరియా వాళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు సో ఇక్కడైతే డే వన్ పూజారి వచ్చి అంటే ఇక్కడ హైదరాబాద్లో ఎలా అంటే మాకు ఊర్లో ఇలా ఉండదు మార్నింగే మనకి పూజ అయిపోతుంది బట్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే అయ్యగారులు ఖాళీగా ఉండరు కాబట్టి వాళ్ళ టైమింగ్స్ వాళ్ళ కుదిరే టైమింగ్స్ని మనము సెట్ చేసుకోవాలి పూజలకి అండ్ ఎనీవే ఇక్కడ సిటీస్లో వర్కింగ్ విమెన్ ఉంటారు కాబట్టి పూజలకి ఎక్కువ కపుల్స్ వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఈవినింగ్ ఆఫీస్లకి వెళ్ళొచ్చిన తర్వాత ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్స్ అయితేనే కంఫర్టబుల్గా ఉంటుంది అని అనుకుని కూడా ఇంకా ఎవ్రీ టైం ఒకే అయ్యగారిని మాట్లాడతారు సో అట్లనే ఈ ఈసారి కూడా అలానే మాట్లాడారు సో తను ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వస్తా అని చెప్తే ఇంకా అప్పటివరకు అయితే అన్నీ ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టారు సో ఇక్కడ వీళ్ళందరూ అయితే కూర్చొని ఎట్లా చేసుకోవాలి ఏమేమి చేయాలి ఎట్లా టెన్ డేస్ ఎట్లా ఆర్గనైజింగ్ అంతా కూడా వీళ్ళు చూసుకుంటారు సో అక్కడ ఇదే డిస్కషన్ జరుగుతుంది ఆడవాళ్ళది ఆడవాళ్ళు మగవాళ్ళది మగవాళ్ళు సో నేనైతే మనం చేసేది ఏం లేదు జస్ట్ సపోర్టింగ్ అంతే మనం చేయడానికి కూడా ఏం లేదు సో గైస్ ఇక్కడైతే ఈ అఖండ దీపానికి ఎవ్రీ ఇయర్ ఇది పెడతారు అంటే గాలి రాకుండా మంచిగా దీపం కరెక్ట్గా వెలగడానికి ఇట్లా అన్నీ పసుపు రాసి కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుంది అది అక్కడ అఖండ దీపం చూపించాము కదా దానికి అడ్డుగా పెడతారు సో అది వినాయకుడి పూజ మాత్రం డే వన్ అయిపోయింది సో ఇప్పుడే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఎన్ని ప్రసాదాలు వచ్చాయో చూడండి బట్ ఇక్కడ ఏంటంటే ఈ కాలనీలో కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు గైస్ అందరూ కూడా డే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అనుకొని కుంకుమ పూజలో కూర్చుంటారు అండ్ ఇంకోటి ఏంటంటే కుంకుమ పూజలో కూర్చొని ఒక్కొక్క ఫ్యామిలీ టూ టూ ఫ్యామిలీస్ అట్లా కంపల్సరీ అయితే రోజు కూడా మిస్ అవ్వదు అట్లా అందరు కూర్చుంటారు తర్వాత ప్రతి ఒ ఒక్కరు ప్రసాదం ఏదో ఒక ప్రసాదం ఆ టెన్ డేస్ ఏదో ఒక ప్రసాదం అయితే చేస్తారు సో నేను డే వన్ నుండి టెన్ డేస్ వరకు లైక్ నిమజ్జనం వరకు నేను అన్ని వీడియోస్ త్రీ పార్ట్స్గా పెడతాను ప్లీజ్ 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 బేర్ విత్ మీ కొంచెం లేట్ అయింది ఎందుకు అంటే చూసారు కదా నా వాయిస్ కూడా చాలా జల్బ్ చేసింది అండ్ పిల్లలకి కూడా సో ఇందాక బరాత్ చూసారు కదా అది నిమజ్జనము మా వెనక గల్లీలో నిమజ్జనం జరుగుతుంటే బ్యాండ్ బాగా కొడుతున్నారు అని చెప్పి అందరం పిల్లలందరూ అనుకుని వెళ్ళాము అనుకుంటే అక్కడికి వెళ్ళాము దా అది థర్డ్ డే దాని తర్వాత ఫోర్త్ డే వచ్చేసి ఇక్కడ అందరూ వినాయకుడి మాల వేసుకుంటారు అది ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ వినాయకుడిని నైన్ డేస్ ఉంచుతున్నాం కాబట్టి నైన్ డేస్ పిల్లలు మంచి చదువుకోవాలి అని చెప్పి ఈ కాలేజ్ గోయింగ్ బాయ్స్ అంతా కూడా ఇక్కడ మాల వేసుకున్నారు సో అక్కడ వాళ్ళు ఆ రోజు పూజలో కూర్చొని పూజ జరుపుతున్నారు ఇది థర్డ్ డే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అందరూ ఈవిడ ఈనాడు పేపర్ అంట ఈనాడు పేపర్ వాళ్ళంట ఈ చెప్పింది మా అందరిని ఇలా ఫోటో తీసింది సో అందరు ఇలా కూర్చోండి ఫోటో తీస్తా అని చెప్పి తీసి ఈనాడు పేపర్ ఈనాడులో వస్తుంది అని చెప్పింది బట్ మాకైతే వచ్చిందా రాలేదా మాత్రం తెలియదు ఎందుకంటే ఇప్పుడు మేము పేపర్ వేయించుకోవట్లేదు పేపర్ చూడట్లేదు కాబట్టి సో ఇక్కడైతే అందరం కూర్చొని మంచిగా కూలర్ పెట్టుకొని ప్రసాదాలన్నీ షేర్ చేసిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇలా కూర్చొని నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు కూడా మంచిగా టైం స్పెండ్ చేశాము చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇది వచ్చేసి ఫిఫ్త్ డే గైస్ మన ఇంట్లో నేనైతే ప్రసాదాలు చేశాను ఫోర్ టైప్స్ ఇంట్లో చేసి ఒకటైతే బయట నుండి పాల్ దూత్ పేడ తెప్పించాను అండ్ ఫోర్ టైప్స్లో ఫస్ట్ వచ్చేసి పులిహోర సెకండ్ వచ్చేసి పరమాన్నము పులిహోర ఎందుకంటే పిల్లలు మాల వేసుకున్న పిల్లలు కూడా తింటారు కదా అని ఎక్కువ చేసాము అండ్ థర్డ్ వచ్చేసి కాబూలి చెనగలు ఫోర్త్ వచ్చేసి పంచామృతము ఫిఫ్త్ వచ్చేసి దూత్ పేడ తీసుకొచ్చాను అండ్ వరలక్ష్మి వ్రతంకి నేను ఈసారి ఎక్కువ వాయినాలు ఇవ్వలేదు సో నాకు కుదరలేదు ఇవ్వలేదు అందుకోసం అని చెప్పి ఇప్పుడు డబల్ వర్క్ కూడా అయిపోతుంది అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరికీ ఇద్దామని చెప్పేసి ఇక్కడ పూలు పళ్ళు ఆకు అక్క అన్నీ కూడా తీసుకొచ్చాము అండ్ నేను ఈ ఈ కట్టుకున్న శారీ అయితే నర్సింగ్లో తీసుకున్నాను వరలక్ష్మి రథంకే తీసుకున్నాను సో అది ఇంకా ఫాల్ ఒప్పికో ఏం అవ్వలేదు అట్లనే నేను కట్టేసుకున్నాను ఈ బ్లౌజ్ కూడా అక్కడే తీసుకున్నాను బ్లౌజ్ మెటీరియల్ అండ్ స్టిచ్చింగ్ మాత్రం మాకు దగ్గరలో ఉన్న బొట్టికులో చేయించాను చూ చూడండి పంచామృతం కూడా రెడీ చేసేసాము పిల్లల్ని పిలిచి ఈ ఫైవ్ టైప్స్ తీసుకొని పూజలో పెట్టండి అని చెప్తే పెట్టారు అండ్ ఇక్కడ అన్నీ కూడా పూజకి కావాల్సిన సామాన్ అంతా రెడీ చేసుకొని నేను కూడా వెళ్ళాను సో ఇదైతే ఇలా అయితే నేను రెడీ అయ్యాను గైస్ నాకు ఈ యొక్క హెయిర్ స్టైలే ఇష్టము బట్ నేను తల దువ్వలేదు ఎందుకు అంటే పూజకి మనం దేవుడికి మొక్కకు ముందు తల దువ్వద్దు అంటారు కదా సో అని అయితే నేను నార్మల్గా కూడా దువ్వను ఎక్కువ నాకు అట్లా మెస్సీ హెయిరే ఇష్టము

సో పూజారు వచ్చేసాడు సో ఇక్కడైతే ముందు మనం పూజలో కూర్చున్నాం కాబట్టి అన్నీ మనతో చేపిస్తాడు ఇక్కడ అదే అడుగుతున్నాడు పూజలో కూర్చునే దంపతులు ఎవరు అని మేమనే చెప్తే ఇంకా శివ రాలేదు సైట్ నుండి శివ రాలేదు అదే పది పావు గంటలో రెడీ అయి ఉండమని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళ హడావిడి వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ఇంకొక వేరే దగ్గర కమిట్మెంట్స్ ఉంటాయి కదా సో అట్లా పూజ అయితే ప్రారంభమైంది మంచిగా కుంకుమ పూజ అయితే మనశ్శాంతిగా ప్రశాంతంగా చేసుకున్న తర్వాత ఇంకా మా వినాయకుడి పూజ స్టార్ట్ అయింది దంపతులది సో ఆ రోజైతే మేము నా పక్కన కూర్చున్న ఆవిడ కూర్చున్నాము చాలా ప్రశాంతంగా జరిగింది సో మీరు ఎలా చేసుకున్నారు మీరు కూడా వినాయకుడు మీ కాలనీలో పెట్టారా మీరు వినాయకుడు పూజకి అటెండ్ అయ్యారా నాకు కామెంట్స్లో చెప్పండి ఇక్కడైతే చాలా బాగా మంచిగా సపోర్ట్ చేస్తారు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి మా దగ్గర అయితే ఫస్ట్ ఇండివిజువల్ హౌజెస్ ఉండేవి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయేసరికి మా మొత్తం లైన్ మొత్తం అపార్ట్మెంట్స్ అయిపోయేసరికి ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మంచిగా సపోర్టివ్గా ఉండి మంచిగా అన్నీ దగ్గరుండి అన్నీ చూసుకోవడము ప్రసాదాలు అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి సో ఇక్కడ కుంకుమ పూజకైతే ముందు రోజే అనౌన్స్ చేయడం చాలా పెద్ద వర్షం సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయి ఉన్న వాళ్ళతో కుంకుమ పూజ అయితే చేశాను

राम 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 र సో ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు పంచడము అండ్ నేను ఇక్కడ చెప్పాను కదా వాయనం ఇస్తా అని చెప్పేసి సో ఇక్కడైతే అందరికీ వాయనం ఇచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఇప్పుడు నేను ఇవ్వలేకపోయాను సో అది ఇప్పుడు నేను కంప్లీట్ చేసుకున్నాను అందరూ కూడా పూ కుంకుమ పూజ అయిపోయింది కదా అందరూ అయితే బొట్లు పెట్టుకొని ఒకరికొకరు అది వన్ రూపీ కాయిన్ పెట్టి చేపిస్తారు వన్ రూపీ కాయిన్ ఇంకా లక్ష్మీదేవి అనుకుని మనము ఫీల్ అయిపోయి మనం అట్లా చేయాలి అని చెప్పారు సో అది అందరము కుంకుమ ఇట్లా బొట్లు పెట్టుకొని చేసుకున్నాము ఇక్కడ అందరం అదే చేస్తున్నాము నెక్స్ట్ అయితే ఇంకా మా పూజ స్టార్ట్ అవుతుంది పూజ అయిపోయిన తర్వాత నేను అందరికీ వాయినాలు ఇస్తాను సో ఇక్కడ అయితే ఎన్ని ప్రసాదాలు వచ్చాయో చూసారు కదా పూజ అంతా అయిపోయింది ప్రసాదాలు వచ్చాయి సో మీకు బోర్ కొడుతుంది అని చెప్పేసి నేను అదంతా అయితే స్కిప్ చేశాను అయితే ఇప్పటికే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది మీరు నా కోసం ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు మీకు చాలా రుణపడి ఉంటాను మీ అందరి కోసం కూడా నాకు సబ్స్క్రైబర్స్ కోసం నా ఫ్రెండ్స్ కోసం అందరి కోసం నేనైతే దేవుడిని మొక్కుకున్నాను అందరూ బాగుండాలని చెప్పి సో అందుకే ఇక్కడైతే ఇంకా పూజ స్కిప్ చేసేసాను చాలా వీడియో లెంతి అయిపోతుందని ఇక్కడ ప్రసాదాలు చూడండి ఎన్ని టైప్స్ వచ్చాయో మనమే ఫైవ్ టైప్స్ తీసుకొచ్చాము ఇంకా పూజలో కూర్చున్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు ఇంకా మొక్కుకుంటారు కదా మేము ఇట్లా చేస్తాము ఇట్లా ప్రసాదం ఇస్తాము వన్ టైము త్రీ టైమ్స్ అట్లా ఇస్తామని మొక్కుకుంటారు కదా వాళ్ళు కూడా చాలామంది అట్లా మొక్కిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఎవ్రీడే ఇన్ని ప్రసాదాలు వచ్చాయంటే మీరు నమ్మండి మంచిగా ఇక్కడే భోజనం అయిపోయేది వినాయకుడి పేరు చెప్పుకొని హ్యాపీగా నైన్ డేస్ అయితే కడుపు నిండా తిన్నాము సో ఇదైతే ఫిఫ్త్ డే ఫిఫ్త్ డే వరకు నేనైతే ఈ వీడియో ఇలా ఫిఫ్త్ డే వరకు ఇప్పుడైతే పెడుతున్నాను ఎందుకంటే ఫుల్ లెంతి అయిపోయింది కదా సో దానికోసం త్రీ పార్ట్స్ ఆ టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాను గైస్ ఇంక అంతే సో ఇక్కడైతే అయిపోయినాక లాస్ట్కి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా పంచామృతం తీర్థం ఇచ్చేసుకొని వాయినాలు ఇచ్చేస్తాను సో అందరూ అయితే చాలా బాగా సహకరించారు ఈసారి అయితే వీళ్ళు మేము అక్కడ కొబ్బరికాయ కొడుతుంది కదా తను మేము పూజలో కూర్చున్నాము ఈసారి సో అది గైస్ మీరు ఎలా జరుపుకున్నారు మీరు కమ్యూనిటీస్లో ఉంటే కమ్యూనిటీస్లో అయితే నాకు ఎంత ఇష్టమో కమ్యూనిటీస్లో ఉంటే మీకు ఎలా జరిగింది అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళ అపార్ట్మెంట్స్లో కూడా పెట్టుకుంటారు సో మేము అపార్ట్మెంట్లో పెట్టకుండా కాలనీలో మా ఇంటి ముందు అపార్ట్మెంట్లో ఏంటంటే పెట్టలేదు గైసే ఎవ్రీ ఇయర్ మేము పెట్టము కాబట్టి అలవాటు కూడా లేదు పెట్టే అలవాటు కూడా లేదు అంటే అందరూ సహకరించారు కదా సో క్రిస్టియన్స్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు సో అట్లా కుదరదు అని చెప్పి మనం అనుకొని కాలనీలో అనుకొని వీళ్ళు పెడుతుంటే వీళ్ళకి చిన్నగా సపోర్ట్ చేయడం అంతే అట్లా అయినా కూడా మనకి హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కదా ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయడం హ్యాపీగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళని బలవంతం చేయడము అంత మంచిది కాదు ఫలితం కూడా ఉండదు అనిపిస్తుంది సో ఏవో ఫిలాసఫీలు చెప్తున్నాను అనుకోకండి సో మా అపార్ట్మెంట్లో అయితే మేము పెట్టము సో ఇట్లా వీళ్ళు పెడుతుంటే వీళ్ళకైతే సపోర్ట్ చేస్తాము అది ఇక్కడ అందరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇది ఎయిత్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అయితే నైన్త్ ఇయర్ ఇంకా చాలా బాగా జరగాలి చాలా బాగా జరపాలి అని చూస్తున్నాము చూద్దాం దేవుడు అన్నీ మంచిగా జరిపితే అన్నీ అనుకున్నవన్నీ బాగా జరిగితే మంచిగా చేద్దామని అనుకుంటున్నాము సో చూద్దాం ఇక్కడ శివ అయితే కొబ్బరికాయలు కూడా పెద్ద పెద్ద ఎరుకని తీసుకొస్తాడు దేవుడికి ఏది కూడా చిన్నగా చేయొద్దు అని చెప్పి నిండుగా చేయాలని చెప్పి అయితే మా సంకల్పము సో అలానే మేము ఇక్కడ అన్నీ కూడా నిండుగా చేసాము సీ దేవుడు మనకి ఎంత నిండుగా చేస్తాడన్నది మనకి అట్లా చేయబట్టే మనం ఈ ఈ స్టేజ్లో ఉన్నాము అని నా ఫీలింగ్ సో ఇక్కడైతే అన్ అన్నిటికీ ఇట్లా నీళ్ళు తిప్పుతారు కదా సో అన్నీ చేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు పంచడమే అందరికీ ఈక్వల్గా వచ్చేలాగా అక్కడ ప్లేట్స్ కూడా వీటికి పెట్టడానికి ప్లేట్స్ ఎవ్రీథింగ్ అందరికీ షేర్ చేసేలాగా ఈవెన్ కొబ్బరి నీళ్ళు కూడా సో అందరం షేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము సో కా ఇళ్ళల్లో పెట్టుకుంటారు కదా వినాయకులని వాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడికి తీసుకొచ్చి అన్ని వినాయకులను పెట్టారు చూడండి పక్కన ఎన్ని చిన్న చిన్న వినాయకుడు విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇళ్ళల్లో పెట్టుకున్న వాళ్ళు డే వన్ డే త్రీ డే ఫైవ్ అట్లా తీస్తారు కదా తీసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన వాళ్ళు సో అది గాయస్ మాకైతే మా కాలనీలో అయితే వినాయక వినాయక చవితిలో జరిగింది మీరు కొన్ని కొన్ని సినిమాటిక్వి అండ్ కొన్ని ఏమంటారు కొన్ని కొన్ని అంటే మా కాలనీలో జరిగిన వినాయకులని పూజ అయిపోయిన తర్వాత ఏం చేస్తామని చెప్పి మంచిగా అయితే ఇక్కడ తమ్ముడు వాళ్ళని తీసుకొని మంచిగా వినాయకులను చూడ్డానికి వాళ్ళు నిమజ్జనం చేస్తుంటే ఊరేగిస్తారు కదా ఊరేగింపడం అంటే భరాత అవన్నీ పెడతారు కదా అట్లా హ్యాపీగా సాగర్ నింపుతారు కదా వాటికైతే మేము అటెండ్ అయ్యాము ఆ వీడియోస్ కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న బిట్స్ అయితే నేను ఇంక్లూడ్ చేశాను ఒక్కటి కూడా నేను డిలీట్ చేయలేదు గైస్ ఎందుకంటే గుర్తుండిపోతాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూవి కూడా ఉన్నాయి నా దగ్గర ట్వంటీ త్రీది కూడా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది వీడియోస్ ఉండిపోతాయి కదా యూట్యూబ్లో మన ఫోన్లో డిలీట్ అయిపోయినా కూడా అని నేనైతే ఒక్కటి కూడా డిలీట్ చేయకుండా ప్రతి క్లిప్ పెట్టాను కాకపోతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఎందుకంటే డిలీట్ చేయడం కంటే ఫార్వర్డ్లో పెడితే మీరు చూస్తారు నాకు కూడా ఇలా జరిగింది అన్న గుర్తుంటుందని చెప్పి చిన్న స్వార్థంతో అయితే ఇలా ఎక్కువ టైంతో పెట్టాను ప్లీజ్ ఏమనుకోకండి నాకు తెలిసి చా చాలామందికి ఇష్టమే ఉంటుంది ఇవి నాచురల్ వీడియోస్ కాబట్టి చాలామంది చూడ్డానికి ఇష్టపడతారు సో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు హోమ్లీగా అనిపిస్తే ప్లీజ్ 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 వీడియోని లైక్ చేయండి మీకు ఏమైనా కామెంట్స్లో డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇదండి వీడియో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ Gracias.